ఎన్నో సేవలు చేసినటువంటి మన వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, మన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈయన్నే కాదు ఈ ఉత్తరాంధ్ర నుంచి కూడా నాయకులు వేయడానికి విచ్చేశారు. వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆయనకు అడ్డుగా ఉండొద్దు, దయచేసి కోలర్స్ అడ్డుగా ఉండొద్దు, దయచేసి ప్లీజ్ సైడ్ అనండి. వంశీకృష్ణ శ్రీనివాస్ గారు స్టేజ్ దగ్గర ఉన్నారు. జాయినింగ్స్ ఉన్న వాళ్ళందరూ మన జనసేన పార్టీలో జాయిన్ అయ్యి ప్రత్యేక ధన్యవాదాలు. స్వాగతం సుస్వాగతం అంటున్న వాళ్ళందరూ కూడా ఆధ్వర్యంలో జాయినింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. జాయిన్ అందరూ కూడా ఇలా సైడ్కి వస్తే మిగతా అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారి యొక్క బర్త్డే సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో విశాఖపట్నం సిటీకి సంబంధించి బర్త్డే రేపైనప్పటికీ రేపు చాలా వార్డు వైజ్ కార్యక్రమాలు ఉండడం వల్ల ఒకరోజు ముందుగా ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాం. గత 3 రోజులుగా కంటిన్యూ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. ఈరోజు పార్టీ ఆఫీసులో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా నాన్ స్టాప్గా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. జన సైనికులు, ఎన్డీఏ కూటమి నాయకులు, స్వచ్ఛందంగా ప్రజలందరూ వచ్చి కూడా ఇవాళ బ్లడ్ ఇస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో విశాఖపట్నంలో బ్లడ్ కొరతను దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా స్వచ్ఛంగా వచ్చి ఇవాళ బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉన్నారు. సుమారు 500 ఇవాళ ఇప్పటికే కంప్లీట్ అయ్యాయి. ఈవినింగ్ కల్లా నేను 1000 దాటుతా అనుకుంటా ఉన్నాను. ఒక రికార్డ్ బ్రేక్ను కూడా చేయబోతూ ఉన్నాం. రానున్న రోజుల్లో విశాఖపట్నంలో ఎవరు కూడా బ్లడ్ కొరతతో చనిపోవడం కానీ ఇబ్బంది పడడం కానీ జరగకూడదని ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు, ఆయన యొక్క ఆశయాల కోసం, ఆయన ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా ప్రజల్లోకి సేవా కార్యక్రమాల ద్వారా వెళ్తూ ఉన్నాం. నాన్ స్టాప్గా ఇవాళ బ్లడ్ ఇస్తున్నటువంటి మా సోదరులందరికీ, జన సైనికులకు, ముఖ్యంగా ఎన్డీఏ కూటమి నాయకులందరికీ, ప్రతి ఒక్కరు మనసు పూర్తిగా బ్లడ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. బ్లడ్ డేటా తీసుకున్న వాళ్ళందరికీ కూడా జనసేన పార్టీ అండగా ఉంటుంది. రానున్న రోజుల్లో ఇంకా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కానీ ఆయన పిలుపు మేరకు ఇంకా ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేసే విధంగా జన సైనికులందరూ సిద్ధంగా ఉన్నాం. ఒక తిరుగులేని శక్తిగా జనసేన పార్టీ ఇవాళ విశాఖపట్నంలో ఉంటుందని తెలియజేస్తాం. జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఏదైతే రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అని మెగాస్టార్ చిరంజీవి గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 2 ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే విశాఖపట్నంలో నగరంలో నగర కార్యాలయంలో వందలాదిగా వేలాదిగా అన్ని నియోజకవర్గాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ రక్తదానం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మీకు తెలుసు, అటు కేంద్రంలో కానివ్వండి, ఇటు రాష్ట్రంలో కానివ్వండి, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి దైవం మానవ రూపేణ అన్నట్లుగా ఆయన చేసే ప్రతి కార్యక్రమంలో కూడా సమాజం గురించి ఆలోచించే తత్వమే కనిపిస్తుంది. మరి మా అందరికీ
కూడా ఆయన ఎప్పుడూ కూడా 10 మందికి ఉపయోగపడాలి, సేవ చేయాలి, స్వార్థరహితంగా మనం ఉండాలి, సమాజం పట్ల బాధ్యతగా ఉండాలి అని అనేక రకాలుగా మాకు ఆయన తెలియజేస్తూ ఉంటారు. పుట్టినరోజు సందర్భంగా ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుడానికి నిండు నూరేళ్ళు ఆయుష్ని ఆరోగ్యాన్ని మరింత ఉన్నత పదవుల్ని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించే అవకాశాన్ని కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి విశాఖ ఉత్తర నియోజకవర్గం తరఫున మరి ఏదైతే ఆయన కోరుకున్నారో పర్యావరణాన్ని పరిరక్షించాలి, ప్లాస్టిక్ నిషేధించాలి, క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అని వన మహోత్సవ కార్యక్రమాలని బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలని అన్నదానాలు చేయడం కానివ్వండి, పేదలకు దుప్పట్లు చీరల పంపిణీ కార్యక్రమాలు చేయడం, అనాథ శరణాలయాల్లో వృద్ధులకి అక్కడ ఆహారం ఏర్పాటు చేయడం, అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఖచ్చితంగా భగవంతుడు ఆయన చల్లగా దీవించాలని కోరు. జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం పురస్కరించుకొని విశాఖపట్నం జిల్లా పార్టీ కార్యాలయంలో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు అర్బన్ అధ్యక్షులైనటువంటి వంశీకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఈ రక్తదాన శిబిరం అన్నది అత్యంత ఉత్సాహంగా ఉల్లాసంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు సమాజంలో నాయకుడు అనేవాడు సమాజ సేవలో ఉండాలి అన్నటువంటి ఆయన సూచనలు కానీ ఆచరణలు కానీ అది తీసుకొని ఈరోజు ఇక్కడ జరుగుతున్నది కార్యక్రమం. అలాగే వారి బర్త్డే జన్మదినం పురస్కరించుకొని వారు ఇచ్చినటువంటి పిలుపు రక్తదానాలు కానీ క్లీన్ అండ్ గ్రీన్ కానీ వన మహోత్సవాలు కానీ ఇవన్నీ కూడా అటవీ శాఖ మార్చికలుగా ఉండి వృక్షాలు ఎలా తరిగిపోతున్నాయని చెప్పి దాని మీద కూడా ఉదయం నుంచి కూడా రేపు కార్యక్రమాలు జరిగాయి. చెట్లు నాటడం, అలాగే మన పర్యావరణాన్ని పరిరక్షించడం అనే కార్యక్రమం, అలాగే రక్తలేమితో చాలామంది పేద మధ్యతరగతి గ్రామీణ ప్రాంత వాళ్ళు చనిపోవడాలు జరుగుతాయి. అటువంటిది జరగకుండా ఉండడానికి ఈరోజు ఈ కార్యక్రమంలో సుమారుగా ఇప్పుడే చెప్తా ఉన్నారు మా నాయకులు 1000 యూనిట్ల వరకు దాటుతుందని అన్నారు. నిజంగా అద్భుతమైనటువంటిది. ఇటువంటి పర్ఫార్మెన్స్ అయితే ఇంతవరకు నేనైతే వినలేదు విశాఖపట్నం సిటీలో. అది ఇందులో విరివిగా పాల్గొన్నటువంటి జనసేన నాయకులు, వీర మహిళలు అందరి కూడా కూటమి నాయకులు కానీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇదే స్ఫూర్తితో కొనసాగిస్తామని చెప్పేసి విశాఖపట్నంలో జనసేన జనసేవా కార్యక్రమాలు రాజకీయాలతో పాటు సేవా కార్యక్రమాలు కూడా ఇదే పంధాలో కొనసాగిస్తామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.